నమస్తే మన ముచ్చట్లకు. ఆగో, ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఇవాళ ఇంకో ముచ్చట పట్టుకొచ్చిన, ఇనుండ్రి. ఈ మధ్యలో మా మేనమామకు బిడ్డ పుట్టిందని సూషొద్దామని మా అమ్మమ్మ నేను గా సర్కార్ దావకనకు పోయినాం. పోంగానే మా మామ దగ్గరికి పోయి, అబ్బా ఆడబిల్ల పుట్టిందాయే మామ అని మంచి శుభవార్తనే అని అందాం అనుకొని అలాయబల ఇద్దాం అనుకున్నా. కానీ నేను ఓవుడుతోటే అక్కడ కథ మొత్తం వ్యతిరేకమైంది. ఆగో, బిడ్డ పుట్టిందని తెలివంగానే మొగమంత కలకలలాడుతుందని నేను అనుకుంటే మొగమంత షిన్నగా వేసుకొని కూసున్నవేందే మామ కుర్చీ మీద అని నేను అడిగిన. వామ్మో, గప్పుడు నా మామ లచ్చగాడు ఏమన్నాడో ఎరికేనా? ఈనుండ్రి, ఏం చెప్పాలి పశవ్వ, ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలే అయితేరని నా అవ్వ రోజు వాళ్ళని ఎట్లా చేస్తావురా, ఎట్లా పెద్ద చేస్తావురా అని పానం తింటుంది. ఇప్పుడన్నా మొగ పోరడన్నా పుడతాడు అనుకుంటే ఇప్పుడు కూడా ఆడపిల్లనే పుట్టింది పశవ్వ, ఇక నేను ఎవరి కాళ్ళు మొక్కాలే అని అన్నాడు. ఏం చేయాలి పశవ్వ, ముగ్గురు ఆడపిల్లలే అయితే వాళ్ళ లగ్గలు ఎట్లా వేయాలి పశవ్వ? ఇవాళ రేపు లగ్గలు చేయాలంటే లచ్చలు లచ్చలు కట్నం అడుగుతుర్రు. గసొంటిది వాను వీని కాలు పట్టుకొని అప్పులు చేసి లగ్గలు చేసినా కూడా నా జీవితం అంతా కట్టపడ్డా ఆ బాకి తీరువ పశవ్వ అని అన్నాడు. అబ్బా, నా మామగాడు ఒక్కడసారి గట్ల చెప్పంగానే నా తలకాయ మొత్తం ఖరాబ్ అయింది. అగో మామ, నువ్వు గిసంత రాయే అని దగ్గర పిలిచిన. ఇప్పటిదాకా నువ్వేం చెప్పినావో గదంతా నేను విన్నా, ఇక నేను చెప్తా నువ్వు విను అని ముచ్చట చెప్పిన. హాయే మామ, నాకు సమజ్ కాదు, కొడుకు ముట్టంగానే ఏమైనా పైసలు ఎత్తుకొత్తాడే పుట్టుకతోటే. గదే నువ్వు గిట్లా గావరెందుకు అవుతున్నావే? ఆడపిల్ల మొగపిల్ల అని తేడాలు చూడొద్దే మామ. ఇప్పటికే నీ ముగ్గురు పిల్లలు నీకు కొడుకులు అయ్యి నిన్ను ఊసుండబెట్టి మంచిగా చేస్తారేమో భవిష్యత్తులా చెప్పలేం. ఇప్పుడున్న బతుకు కంటే నీ బతుకు మంచిగా అవుతుందేమో, నువ్వెందుకు గావరవుతున్నావే? హాయే మామ, నాకు ఒకటి అర్థమవుతలేదు, మరి ముగ్గురు కొడుకులే పుడితే రేపు నేను కూసుండబెట్టి మంచిగా చేస్తారు అని చెప్పి నువ్వు నాకేమైనా బాండ్ పేపర్ రాసిస్తావా? చెప్పు, ఆడపిల్ల మొగ పిల్లగాడు అని చూడొద్దే మామ. జ్ఞానం పెరగాలి, ఆ జ్ఞానం నువ్వు పెంచాలి. ఏది కానీ ఆడపిల్ల మొగ పిల్లగాడు అనే తేడాలు ఉండదు, పెంచే పద్ధతులు ఉంటుంది. హాయే మామ, నీ కాలు రెక్కలు గింత మంచిగుండే, నీ కాలు రెక్కలు మంచిగున్నంత షేపు కాయ కష్టం చేసి కూలో నాలో వేసి వాళ్ళని చాదు, వాళ్ళ తెలుగులు వాళ్ళకు వచ్చినాక నిన్ను బంగారం లెక్క చూసుకుంటారు. ఇలా ముగ్గురు పిల్లలకు నువ్వు తండ్రివైనావు, కానీ రేపు వాళ్ళ తెలుగులు వాళ్ళకు వచ్చినాక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డాక నీకు తల్లులైతారు. ఒక్క తల్లి కాదు, ముగ్గురు తల్లులైతారు, బంగారం లెక్క కొడుకు లెక్క చూసుకుంటారు. అబ్బా, ఇదంతా చెప్పంగానే నా మామ ముఖంలో కలచ్చి ఏమన్నాడో ఎరికేనా? అబ్బా పశవ, ఎంత చక్కటి ముచ్చట చెప్పినవే, గింత చిన్నదానివైనా ఎంత మంచిగా చెప్పినవే. నీ ముచ్చట్లు గిట్ల ఇన్నాక రేపు నా పిల్లలు కూడా గిట్లే అయ్యి నా పరువు బాధ్యతలు నిలబెట్టి ఎంత మంచిగా చూసుకుంటారు కదా పశవ. నా భవిష్యత్ అంతా ఇప్పుడు నా కళ్ళల్లో కనబడుతుంది పశవ, ఈ ముచ్చట ఇన్నాక అన్నాడు. గప్పుడు గట్ల చెప్పిడు మా మామ, గంత బుద్ధొచ్చింది మా మామకి. ఈ ముచ్చటను తిన్నాక మీకు ఏం అర్థమైందిలా ఆడపిల్ల అని శుల్కన చూడకుర్రి. ఇలా మీకు బిడ్డ కావచ్చు, రేపు మీకే తల్లులై మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. అందుకే ఆడపిల్లలను కాపాడదాం.